తహసీల్దార్ కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పింఛనీదారుల సంఘ సామాజిక భవనం వద్ద శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పింఛనీదారుల సంఘ సామాజిక భవనం అధ్యక్షులు కావూరు వెంకటేశ్వరులు మరియు సంఘ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి సంఘ ఉద్యోగ సంఘం కొత్త వలస వారి సహకారంతో పుష్పగిరి హాస్పిటల్చే ఇక్కడ మన కొత్త వలస పెన్షన్ ఆఫీస్ దగ్గర క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఓపీ వచ్చి మనకి 25 మంది వచ్చారు సార్. అందులో హెల్త్ కార్డు వచ్చి 6 వచ్చారు సర్జరీకి, 4 ఆరోగ్య కార్డు వాళ్ళు వచ్చారు. వీళ్ళని రేపు ఆపరేషన్స్ కోసం తీసుకెళ్తాము. ఇక్కడ మేము ప్రతి నెల కూడా 15వ తారీఖున క్యాంప్ చేయడం జరుగుతుంది. నెల విడిచి నెల, ఇప్పుడు ఈ నెల ఈ 15వ తారీఖు చేసాము, మళ్ళీ సెప్టెంబర్లో 15వ తారీఖు చేస్తాము. ఫ్రీక్వెంట్గా ఇక్కడ పేషెంట్స్ వస్తున్నారు, సర్జరీస్ అవి కూడా బాగుంటాయి, రిజల్ట్ బాగుంటుంది సార్. కట్టు కుట్టు లేకుండా ఆపరేషన్ చేస్తాము. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.